హలో ఫ్రెండ్స్, ఇంకొంచెం మసాలా అన్నట్టుగానే సాగుతుంది బిగ్ బాస్. హౌస్లో తనీష్ కౌశల్ మధ్య హౌస్ నియమాల పాలన గురించి వాడిగా వేడిగా యుద్ధం నడిచింది. కెప్టెన్సీ పోగొట్టుకున్న దీప్తి బాగానే ఉంది, దానికి కారణం ఆయన గణేష్ బాగానే ఉన్నాడు. వీళ్ళిద్దరినీ పక్కన పెట్టి కౌశల్ తనీష్ దీని విషయంలో గొడవపడడానికి నాని గట్టిగానే వ్యతిరేకించాడు. నాని కౌశల్ తరపునే మాట్లాడినట్టు అనిపించింది. తనీష్కి గట్టిగానే క్లాస్ పీకాడు నాని. ప్రతి శనివారం అలాగే ఈ శనివారం కూడా కాలర్ కౌశల్ని ఎంచుకున్నాడు. కౌశల్తో మాట్లాడుతూ అన్న అనగానే కౌశల్ కొంత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అన్న, నువ్వు ఆట బాగా ఆడుతున్నావు, నీకు బయట బోరెడ్ సపోర్ట్ ఉంది, నీ మీద మేము కౌశల్ ఆర్మీ అని పెట్టుకున్నాం, నువ్వు అలానే నీ ఆటని ఆడు. నాన్నగారు బయట ఏం జరుగుతుందో అదే మీకు చెప్తున్నారు. నాన్నగారి మాటల్ని నువ్వు బాగా విశ్వసించి నీ ఆట నువ్వు జాగ్రత్తగా ఆడాలి అని శేఖర్ అని కాలర్ చెప్పడంతో కౌశల్ చాలా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. అది కౌశల్ కళ్ళలో నీళ్లు తిరగడంతో మనకి అందరికీ కనిపిస్తుంది. కౌశల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ధన్యవాదాలు చెప్తూ, నేను ఎక్కడా పొరపాట్లు చేయకుండా ఆట ఆడతానని, మీ అభిమానానికి ధన్యవాదాలని కౌశల్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఇలా బయట విషయాలు హౌస్లోకి చేరవేయడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మనం ఆలోచించాలి. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 2 తెలుగు విషయానికి వస్తే, కౌశల్ విన్ అవుతాడు అన్నానికి ఎటువంటి సంకోచం లేదు. కానీ ఏమైనా జరగవచ్చు అనే ఒక క్యాప్షన్తో వచ్చిన ఈ బిగ్ బాస్ 2 ఏమీ చేయలేక కౌశల్ని ఇరకాటంలో పెట్టడానికి బయట విషయాలు వాళ్ళే హౌస్లోనికి వినిపించారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి కౌశల్లే విన్నర్ అవుతాడడానికి ఎటువంటి సంకోచం లేదు. కానీ సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి కౌశల్కి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే బయట విషయాలు తెలియకుండా కౌశల్ తన నిబద్ధతతో, తన డిసిప్లైన్తో, తన పర్సనాలిటీతో చక్కగా ఆడుతున్నాడు. కానీ ఆయనకి బయట విషయాలు చెప్పడం ద్వారా, తనకి చాలా సపోర్ట్ ఉంది అనే విషయం చెప్పడం ద్వారా తనకి ఇది కొంత ఇరకాటంలో పెట్టినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సో బిగ్ బాస్ కౌశల్ తనంతట తాను సెల్ఫ్ గోల్ చేసుకోవడం తప్పించి వేరే ఆప్షన్ లేదు. సో దీనికి పురికొల్పే విధంగా బిగ్ బాస్ బయట విషయాలని కంటెస్టెంట్స్కి చేరవేసి దాని ద్వారా కౌశల్ సెల్ఫ్ గోల్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టయింది. సో మరి ఈ పవర్ను చూసుకొని కౌశల్ సెల్ఫ్ గోల్ చేసుకుంటాడా, లేక తన ఉన్న పర్సనాలిటీని అదే విధంగా డౌన్ టు ఎర్త్లోనే ఉంటూ ఇంత అభిమానం ఉన్నా కూడా తన పర్సనాలిటీని ఎక్కడా కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మరింత మంది అభిమానుల్ని సంపాదించుకుంటాడా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఏమైనా శేఖర్ అనే వ్యక్తి కౌశల్ ఆర్మీలోని వ్యక్త, లేక బిగ్ బాస్ నిర్వాసితుల పురమాయింప అనేది మనం వచ్చే ఎపిసోడ్లో బిగ్ బాస్ లాస్ట్ విన్నర్ డిక్లేర్ అయ్యే వరకు చెప్పలేం. సో లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. మనం వేచి చూద్దాం, వేచి చూచి
కౌశల్ అట్లానే ఆడి కౌశల్ విన్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.